వందన లే. ఎన్ని రోజులు అలా ఉంటావు? చూడలేకపోతున్నానే. ఏంటి వదిలేసేది? ఎన్ని రోజులు అలా ఏడుస్తూ కూర్చుంటావు? ఒకసారి మొహం అద్దంలో చూసుకో. అతనేమో హ్యాపీగా మర్చిపోయాడు. నీకేమైంది మర్చిపోవడానికి? మర్చిపోయే పని అతను చేసింది. ఏమంటున్నావే? అందమే ఇంపార్టెంట్ అని వాడు ముందు నుంచి క్లారిటీగానే ఉన్నాడక్క. నేనే పిచ్చిదాన్ని, అర్థం చేసుకోలేకపోయాను. ఏమైందే? ఒకరోజు నువ్వు బాబా పండగకి శ్రీశైలం వెళ్ళారు కదక్క, ఆ రోజు తన ఇంటికి వచ్చాడు. అక్క బావ ఊరెళ్ళారని క్యాజువల్గా అంటే డైరెక్ట్గా ఇంటికి వచ్చేస్తావా? ఈ లంగవనీలో నువ్వెంత బాగున్నావు తెలుసా? ఎంత? రోజు నిన్ను ఇలాగే చూడాలని అంత. థ్యాంక్ యూ. కాఫీ? యా పద, నేను వస్తా. నీకు కాఫీ పెట్టడం వచ్చా? తాగడం వచ్చు. పాలు ప్యాకెట్ కట్ చేయడం కూడా వచ్చు. ఓ, పాలు వెయిట్ చేయడం కూడా తెలుసు. ఓకే ఓకే. నో, అది ప్లాస్టిక్ కప్. అదే తెలుసు. షో టేక్ టైం. పదా, చాలా బాగుంది కదా. పెళ్ళైతే ఇలాగే ఉంటుందేమో, నువ్వు నేను ఒకే ఇంట్లో. అందుకేనేమో పెళ్ళంటే ఇష్టం లేదంటేనే అందరూ పెళ్లి చేసుకుంటారు. జస్ట్ అన్ ఆసమ్ ఫీలింగ్. రా కూర్చో. ఇల్లు గట్టి కట్టాడు మీ బావా. మనం కూడా ఇలాగే, నువ్వు నేను మనం అనుకునే ఫీలింగ్తో ఇలా పెద్ద ఇల్లు. ఎన్ని ఫొటోస్ పెట్టలేను, ఒక్క ఫోటో ఇక్కడ పెట్టుకుంటా. కలిసి ఉండొచ్చు లైఫ్ లాంగ్, ఒక ఫ్యామిలీ లాగా. నీ అలకలు, నేను బుజ్జగించడాలు, మనిద్దరం గడిపే బోల్డ్ క్షణాలు చాలా బాగుంటుంది కదా ఫీలింగ్. ఏంటోరా, నీలో ప్రేమ ఎలా పొంగిపోతుంది? ఏంటి అక్కడ స్టవ్ పై పాలు పొంగిపోతాయి. చాలా అర్జెంట్. స్పందన, స్పందన, దాన్ని చూడు, అది ఎలా ఉండేది ఎలా అయిపోయిందో. గుర్తుపట్టావా అసలు దాన్ని? కొంచెం మీరైనా మీ తమ్ముడికి చెప్పండి, నా చెల్లెని నేను ఇలా చూడలేకపోతున్నాను. ఇంకేం చెప్తుందక్క, చేసేదంతా చేసి పారిపోయాడు. తన కాల్ కోసం, మెసేజ్ కోసం పిచ్చి దానిలో ఎదురు చూస్తున్నాడు. ఇంకైతే చాలు, తనే చేశాడేమోనని ప్రాణం ఒక్కసారి ఆగిపోయినట్టు అనిపిస్తుంది.
మొబైల్లో తన ఫోటోస్ డిలీట్ చేయొచ్చు, కానీ మనసులో చాలా డిలీట్ చేయాలి. క్యాలెండర్లో డేట్ చూస్తే కరెక్ట్గా ఇదే రోజు కలిసామని గుర్తొస్తుంది. వాచ్లో టైప్ చేసినప్పుడల్లా ఈ టైంకి మాట్లాడుకునే వాళ్ళమని గుర్తొస్తుంది. ఎంత మర్చిపోదామన్నా అంత గుర్తొస్తున్నాడు. ప్లీజ్ నీకు దండం పెడతా, వాడు ఎక్కడున్నాడో చెప్పు. ఈవెన్ ఎప్పుడు నిన్ను చూసినా తమ్ముడే గుర్తొస్తున్నాడు. అది నా లైఫ్ స్పాయిల్ అయిపోయిందని అంత మొత్తుకుంటుంది, కొంచెం కూడా పట్టించుకోవట్లేదు. అసలు వింటున్నావా? సారీ సారీ, నీకు విషయం చెప్పాలి, కానీ అది చెప్పేంత డెప్త్ ఇక్కడ నాకేం కనిపించట్లేదు. ముందు నా తమ్ముడి మీద నీకున్న కోపం మొత్తం చెప్పేసాయి, ఇష్టం వచ్చినట్టు తిట్టేసాయి. ఆ తర్వాత మ్యాటర్ మొత్తం చెప్పేస్తా, కమ్ ఆన్ తిట్టు. మీ తమ్ముడు ఒక ఫ్రాడ్, చీటర్, ఓకే, స్కౌండ్రల్, అమ్మాయిల జీవితాలను నాశనం చేసి రాస్కల్. మీ తమ్ముడే కాదు, మీ ఇంట్లో నా తమ్ముడు ఎక్కడికి వెళ్ళాడో తెలుసా నీకు? తను వెళ్లే ముందు ఏం చెప్పాడో తెలుసా నీకు? ఏం చేయాలో అర్థం కాని సిచ్యువేషన్ అక్క. ఒకవైపు నా గర్ల్, మరోవైపు నా గోల్, రెండిట్లో ఏదో ఒకటి డిసైడ్ చేసుకోమంటే ఎలా? అరే ఎంత కష్టపడ్డానక్క, ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. 1 ఇయర్, జస్ట్ 1 ఇయర్ ట్రైనింగ్ అక్క. స్పందన, స్పందన వదిలేసిన వల్ల కాదక్క, పెళ్ళని సాహసం లేదు, ఉండిపోయిన ధైర్యం లేదు. పోనీ అన్నీ వదిలేసి ఇక్కడే ఉండేదని జాబ్ చేసుకుందాం అంటే అమ్మ ఎప్పుడూ అంటూ ఉండేదక్క, నువ్వు అయ్యేస్రా నువ్వు అయ్యేస్రా అని. అమ్మ విష్ అక్క, ఎక్కడి నుంచి వస్తారక్క ఈ అమ్మాయిలు? లైఫ్ అంటే అంతేరా, రెండు బ్యాలెన్స్ చేయాలి, కెరీర్ అండ్ లవ్. ఈ రెండు బ్యాలెన్స్ చేసే మగాడు ఇంకా పుట్టలేదక్క. మరి ఇప్పుడేం చేద్దాం అనుకుంటున్నావు? వెళ్తున్నాను. తనకి చెప్పకుండా చెప్పకుండా వెళ్ళిపోవడం ఏంట్రా, చెప్పెళ్ళొచ్చు కదా. చెప్పెళ్తే ఏమంటుంది అక్క, 24/7 మా ఫోన్స్ ఎంగేజ్లో ఉంటాయి. తను సండే నన్ను చూడడానికి వస్తే మండే నేను తనతో పాటు వెళ్ళిపోతాను. ఇలా అప్ అండ్ డౌన్లోనే సగం అయిపోతుంది. ఇలా తనతో కాంటాక్ట్లో ఉంటే ఇంకా కాన్సన్ట్రేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే తనతో టోటల్ కాంటాక్ట్ కట్ చేసుకున్నా. గొడవ పెట్టుకుని మరి గొడవ పెట్టుకుని వెళ్ళడం ఏంటి? అలా గొడవ పెట్టుకుని వెళ్తేనే కోడ కొట్టిన మేకలా రిలేషన్షిప్ స్ట్రాంగ్గా ఉంటుంది. అయితే గ్యాప్లను గట్టిగా తిట్టుకుంటుంది. కానీ ఆఫ్టర్ 1 ఇయర్ నేనే తన దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి అభినవ్ అయ్యేస్ అని చెప్తే ఆ థ్రిల్లే వేరక్క. నువ్వు చెప్తుంటే బాగానే ఉంది, కానీ తను ఎలా రిసీవ్ చేసుకుంటుందోరా, ఏదన్నా జరిగితే? ఏం జరగదు, ఏదైనా జరిగితే మీరున్నారుగా. స్పందనాలే, ఇంతకు ముందు వంటింట్లోకి వెళ్ళవు, ఏం తాగేసి వచ్చావే? స్పందనాలే, హలో హలో హలో, రాజా రాజా రాజా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు హెల్ప్ చేయకపోయిన ఉంటే నేను హైదరాబాద్ వచ్చాను కదా సార్. అయ్యో థ్యాంక్స్ వద్దు రాజా, క్లైమాక్స్ క్లైమాక్స్ ఏంటో చెప్పు, ఏం జరగబోతుంది? నాకు కూడా తెలుసు సార్, నేను కూడా ఇప్పుడు. అయ్యో మీరు చెప్పకపోతే మా రైటర్ ఊహించి రాయలేడయ్యా, చాలా వీక్ రైటర్ లో నేను కూడా నీతో రావచ్చా? రావచ్చా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రాజా. టాక్సీ, లవ్ యూ రాజా, లవ్ యూ. ఏ టాక్సీ?
వందనా లేగు. ప్లాన్ చేసుకుంటే నువ్వు నేను మన పిల్లలు సడన్ గా కనపడి అభిన వయ్యేస్తుందా అనుకున్నానే. ఎంతలోనే అంత ద్వేషం నీకు. నేను కొంచెం దూరం వెళ్ళాను, నువ్వు అందనంత దూరం వెళ్ళిపోయావు. మా అమ్మ కూడా నన్ను ఎప్పుడూ ఏడిపించలేదే. స్పందన ఒక్కసారి ప్లీజ్, కోపం తీరిందా? నా వల్ల కావట్లేదే, కోచుకోలేకపోతున్నానే. లేకపోతే ఈ కలెక్టర్ ఎందుకు? అసలు నువ్వే లేకపోతే ఇంక నేనెందుకు? వందన స్పందనాలే, ఇంతకు ముందు వంటింట్లోకి వెళ్ళవు, ఏం తాగేసి వచ్చావే? చాలా నీరసంగా ఉందని బూస్ట్ తాగా. మా నాన్నగారు వస్తున్నారేంటి? డ్రామాలు మీ తమ్ముడికే వచ్చా? నాకు కూడా వచ్చు. నేను సీరియస్ అయ్యి చచ్చిపోబోతున్నా. ఎవరికైనా చెప్తేనే చచ్చిన తొట్టు. అర్జెంటుగా వాడు రమ్మనండి. ఏమైంది నా గోడలకి? నానా తొందరగా అంబులెన్స్ కాల్ చేయండి. హలో, వెళ్ళిపోతావురా? వెళ్ళిపోతావా? వెళ్ళిపో. కలెక్టర్ అయితే నాకేంటి, కండక్టర్ అయితే నాకేంటి? ఒక చిన్న మాటకి వదిలేసి వెళ్ళిపోతావా? ఎంత టార్చర్ అనుభవించానో తెలుసా నీకు? నువ్వు లేని ఒక్కరోజు ఎలా గడిచేదో తెలుసా? నేను గుర్తు చేసుకుంటే నరకం, నీ మాటలు గుర్తు చేసుకుంటే బాధ. నువ్వు లేని ఈ రోజులు రాజా, ఈ క్లైమాక్స్ చూసి మరో చరిత్ర సినిమా అనుకున్నా, కానీ నాకు మరో చరిత్ర సృష్టించే సినిమా అవుతుంది అనుకోలేదు. సూపర్ రాజా, సూపర్. హే, మా సూపరింట్ సార్ వస్తున్నారు, బిహేవ్ యువర్ సెల్ఫ్. అమ్మాయి హస్బెండ్ మీరేనా? కంగ్రాట్స్, మీరు తండ్రిగా పోతున్నారు. అంటే నేను ఇప్పుడు పెళ్లి చేసుకోవాలా? అంటే పెళ్లి కాలేదా? అయ్యో గట్టిగా అనకండి, ఇప్పుడు తన కొత్త కొట్టింది, వెంటనే బయట వాళ్ళందరూ కొడతారు. మనం బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం ప్లీజ్.
ఒక అమ్మాయి నిన్ను బాగా డిస్టర్బ్ చేసేదంట కదా. అదంతా ఇప్పుడు ఎందుకు, ఆ ఎపిసోడ్ ఎండ్ అయిపోయి డికేడ్ అయిపోయింది. అది సెట్ చేసింది మనమే. సార్ మీరు క్రేజీ క్రేజీ ఫీలింగ్ డైరెక్టర్ కదా? అవును రాజా. కంగ్రాట్స్ సార్, మీ సినిమా సూపర్ డూపర్ హిట్ అయింది. థాంక్ యూ రాజా. సార్ మీతో ఒక సెల్ఫీ. ఇక్కడ రాజా? సార్ సెలబ్రిటీ కనిపిస్తే సెల్ఫీ తీసుకోవాలి, అది ఎక్కడ చూడకూడదు.